ఒక 10వ తరగతి విద్యార్థి తండ్రి ఆవేదన 10వ తరగతి పేపర్లు వరుసగా లీక్ అవుతున్నాయని మాల్ ప్రాక్టీస్ జరుగుతుందని వార్తలు ఆరోపణలు వస్తున్న సందర్భంలో 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు విద్యాశాఖ మంత్రి 10వ తరగతి పరీక్ష పత్రాల అక్రమాలపై ఉక్కుపాదం మోపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. లీక్ అయ్యాయని కొన్ని జిల్లాల్లో కొన్ని పాఠశాలల్లో మాల్ ప్రాక్టీసింగ్ జరుగుతుందని పేపర్లు లీక్ అయ్యాయని చెప్పి వదంతులు అనండి లేదంటే ఆరోపణలు అనండి లేదంటే నిజంగా జరిగాయా అనేది మాకు తెలియట్లేదు కానీ ఒక 10th క్లాస్ విద్యార్థి తండ్రిగా నా యొక్క ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ముందుకు రావడం జరిగింది. ఒక 10th క్లాస్ విద్యార్థి తండ్రిగా ఎంతో ఆవేదన చెందుతున్నాను. నా పిల్లడి భవిష్యత్తు ఏం కావాలి? సంవత్సరం మొత్తం చదివి కష్టపడి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంటే పేపర్లు లీక్ అయ్యాయని మాల్ ప్రాక్టీసింగ్ జరుగుతుందని చెప్పి ఏదైతే మీడియాలో చూసి నేను చాలా కలత చెందాను. ఏదేమైనా సరే ప్రభుత్వం అనేది కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. పేపర్లు లీక్ కాకుండా చూడాలి. ఏదైతే ప్రతిపక్షాలు ప్రభుత్వం విఫలం చెందిందని ప్రభుత్వమేమో ప్రతిపక్షాల పని అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం పక్కన పెట్టి ఏదైతే లక్షలాది మంది పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో ఉంటారు. వాళ్ళకున్న ఈ టెన్షన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని ఏదైతే మిగిలి ఉన్న ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో పకడ్బందీగా పేపర్లు లీక్ కాకుండా మాల్ ప్రాక్టీసింగ్ జరగకుండా ఇతర అక్రమాలు కూడా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు దీనిపై దృష్టి సారించాలి.